ప్రొఫెసర్ రూపా చంద్ర నాయక్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్. నేను స్నేహ క్లబ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. శివభాగ్యరావు గారితో శ్యామ్ సుందర్ గారు, నారాయణ గారు, అదే రకంగా ఇంకా కుసుమ భోగరాజు గారు, జేబీ రాజు గారు, మునిరత్నం గారు, చాలామంది మా తెలంగాణ సభ్యులు ఒక 25 మంది ఉంటే అందరం కలిసి మరి శివభగ్రా చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ, నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, పుస్తకం లేక చదువుకోకూడదు, సహకరిద్దాం అనే నినాదంతో దీన్ని మరి 20 సంవత్సరాల కింద ఈ స్నేహ క్లబ్ని మరి ఆయన స్థాపించడం జరిగింది. ఆ సందర్భంగా మీ అందరం కూడా ఆయన చెప్పినటువంటి బహుజనుల యొక్క మరి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం రాజ్యాంగము మనకి ఇన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులని ప్రజల్లో తీసుకెళ్ళి మనం చైతన్యం చేయాలి, మనం వాళ్ళు తెలియపరచాలి. దాని మూలంగానే మనం ఏమైనా చేయగలుగుతామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, హ్యావ్స్ నాట్ హ్యావ్స్ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఊరిపడి, అంటే విద్య మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే రకంగా మనం ఏదైనా కానీ అంటే విద్యలో కానీ లేదా ఉపాధిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ మనం రాణించాలంటే మన మధ్యన ఐక్యత ఉండాలి, సమన్వయం ఉండాలి, పరస్పర సహకరించుకోవాలి, మనల్ని మనం నిర్మించుకోవాలి. అప్పుడే మన వాళ్ళని మనం మరి వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకోగలుగుతాము, వాళ్ళకి మనం అండదండగా ఉండగలుగుతాము. సార్, ఇప్పుడు మనకి దేశంలో 80% ఉన్న ప్రజలు మీడియాకి దూరంగా ఉన్నారు. సో అంటే మనమంతా కూడా బహుజనులుగా పిలువబడుతున్నాం. ఈ బహుజనులందరికీ కూడా ప్రత్యేక మీడియా అవసరమా? అవసరం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా పూలే గారు 100 సంవత్సరాల క్రితమే మనం చూసినట్లయితే పూలే గారు కూడా మరి ఆయన ఒక పత్రిక స్థాపించడం జరిగింది. అదే రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మరి ముక్నాయక్ పత్రిక స్థాపించడం జరిగింది. ఎందుకు? మన ఐడియాలజీని అంటే మన యొక్క భావజాలాన్ని, మన విధానాన్ని, మన కార్యక్రమాన్ని ఏదైతే మనం అనుకున్నామో అది ప్రజల్లో రీచ్ కావాలంటే ఆ రోజు చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉండే, అయినప్పటికీ మన వాళ్ళకి చైతన్యం పరచాలి నిరంతరం. ఎందుకంటే ఒక పక్క చైతన్యవంతమైన సమాజం ఉంది, వాళ్ళకంటూ ఒక ఎసెట్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక రాజకీయం ఉంది, వాళ్ళకంటూ ఒక సమస్యలు ఉన్నాయి. కానీ మన వాళ్ళకి ఏమి లేని రోజుల్లో కూడా ఏంటంటే ఈ జాతిని మేలుకొల్పాలి, వీళ్ళందరినీ కూడా హక్కులు కల్పించాలి, వీళ్ళందరూ కూడా అంటే స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, సుదర్భావాన్ని పెంపొందింపజేసి ఐక్యతని, సమన్వయాన్ని, సహకారాన్ని అందించుకుంటూ మనం రాజ్యాంగాన్ని లో ఉన్నటువంటి హక్కులన్నిటి కూడా ప్రియాంబుల్స్లో పెట్టేటువంటి అన్నిటిని కూడా ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఆయన ఈ సమాజం కానీ ఇప్పుడున్న మీడియా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీదే ఉంటుంది. సో ఇలాంటి రాజ్యాంగంలో ఉన్న బహుజనుల కోసం రాయబడి ఉన్న హక్కుల్ని ప్రసారం చేయట్లేదు. సో ఇప్పుడు మనకి ఉన్న ఈ స్నేహ టీవీ, మాస్టర్ టీవీ ఆ పని సక్సెస్ఫుల్గా చేస్తుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్నేహ క్లబ్, స్నేహ టీవీ చాలా చక్కగా మరి ఎలా మంచిగా విజయవంతమైంది. అదే రకంగా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, పూలే గారి యొక్క భావజాలాన్ని, మరి ఆ రోజు గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి అంశాన్ని ఏంటంటే సమాజంలో ఒక అంటే ఒక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమ్ బుద్ధుడు. వ్యవసాయ విప్లవం కావచ్చు, సామాజిక విప్లవం కావచ్చు, ఆధ్యాత్మిక విప్లవం, 3 విప్లవాలు తీసుకొచ్చాడు ఆయన. ఆ 3 విప్లవాల్లో ఆయన సక్సెస్ అయ్యాడు. అదే రకంగా ఆ తర్వాత పూలే గారు నిమ్మజాతుల కోసం అంటే వెట్టిశాఖరికి వ్యతిరేకంగా, తర్వాత వీళ్ళ యొక్క హక్కుల కోసం, తర్వాత వాళ్ళ మేడం కూడా ఏంటంటే సావిత్రి పూలే గారు కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టారు, హ్యూమన్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే అసలు భారతదేశంలో ఏ నాయకులు లేని ప్రజాధారణ ఒక పూలే గారి దగ్గర చూశాను నేను. మీరేమైనా కానీ ఆయన అట్లా పోతుంటే కొన్ని లక్షల మంది బయట వచ్చేవాళ్ళు. ఎందుకంటే అంతటి ప్రేమ, అంతటి అభిమానం, అంతటి మనకి మన దేశంలో మహాత్మా అంటే ఓన్లీ మహాత్మా అంటే జ్యోతిబాపూలే గారు. అందుకనే ఆయన మహాత్మా అని అన్నారు. ఆ తర్వాత అంతటి అంటే ఈ జాతుల్లో అంటరాంతనాన్ని పోగొట్టాలి, వీళ్ళని స్వేచ్ఛని ప్రసాదించాలి, అసలు ఎంత ఈ సమాజం అంటే సమాజం బయట ఉన్నారు, జాతీయ సమాజానికి బయట ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళందరినీ కూడా జాతీయ సంస్థతో కలపాలి, వీళ్ళందరూ కూడా స్వేచ్ఛని ఇవ్వాలి, వీళ్ళకి కూడా విద్యా హక్కు ఇవ్వాలి, వీళ్ళకి కూడా ఉద్యోగ హక్కును కల్పించాలి, స్వతంత్ర హక్కు కల్పించాలి. వీళ్ళందరూ కూడా ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళు ఇష్టమైన మతాన్ని
ఉండండి, మత స్వేచ్ఛ ఉండాలి అందరికీ, తర్వాత స్త్రీలకు కూడా హక్కులు ఉండాలి అని చెప్పిన మొట్టమొదటి ఒక భారతీయుడు ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే ఆయన పేరు మీద ఇలా మనం మాస్టర్కి టీవీ అని తీసుకురావటం చాలా మంచి పరిణామం, శుభపరిణామము. అందుకు సౌభాగ్యరావు గారి నాయకత్వం ఉన్నటువంటి ఆయనకి, ఆ డైరెక్టర్స్కి, ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకి, అదే రకంగా మన టీవీ యజమాని అని అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఇప్పుడు మనకి అంటే తెలుగు స్టేట్స్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మొత్తం నియోజకవర్గాలన్నింటిలో కూడా నియోజకవర్గాల వారీగా డీసెంట్రలైజేషన్ అనే కొత్త విధానంలో ఇప్పటివరకు మీడియాలో ఇది లేదు. న్యూస్ పేపర్స్కి కానీ లేకపోతే అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా దేనికి కూడా ఇటువంటి సిస్టమ్ లేదు. మనకి అంటే మన స్నేహ సంస్థల అధినేత డాక్టర్ కేశవ భాగ్యరావు సారు ఈ డీసెంట్రలైజేషన్ అనే కొత్త విధానంలో ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ మాస్టర్కి టీవీ హక్కులు అనేవి ఓనర్షిప్ అనేది ఇస్తున్నారు. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే గుత్తాధిపత్యం, యాజమాన్యం అనేది ఒక్కళ్ళ చేతిలో ఉన్నది, అవన్నీ కార్పొరేట్ రంగంగా చలమండిలో ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇదేంటంటే 294 మంది కూడా దీనికి ఓనర్స్గా ఉంటారన్నమాట. సో ఈ సిస్టమ్ అనేది ఈ అప్లై చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే డీసెంట్రలైజేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు రాజ్యాంగంలో, అంటే ఆయన యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నా కూడా ఆయన 67 అంశాలను కేంద్రంలో, 66 అంశాలు రాష్ట్రంలో, 47 అంశాలు ఉమ్మడి జాబితాలు పెట్టాడు ఆయన చాలా చక్కగా ఆయన. ఎందుకంటే మనము ఏకీకృతంలో బహువిధానాలు అని ఉండాలి దాన్ని. ఎందుకంటే ఇక్కడ అనేక మతాలు, అనేక ఉపమతాలు, అనేక కులాలు, అనేక ఉపకులాలు, అనేక తెగలు, ఉపతెగలు, అసమానతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాతీయ సమకిత కోసం, జాతీయ సమగ్రత కోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు ఆయన. చేసి ఆయన విద్యకి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన విద్యకి ఇవ్వటం కాదు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే రిజర్వేషన్ కూడా కల్పించాలి, రెండు రకాల చూసుకొని కావాలండి ఆయన. పాపం ఆయన ఆయన అది కనుక సాధించి ఉంటే ఈ పాటికి మనం అంటే ప్రత్యేక అవకాశాలు ఉన్నట్లయితే ఈ పాటికి మనం అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి చాలా. కానీ అవన్నీ కూడా సక్రమంగా అందుకని అమలు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం మన కాళ్ళ మీద నిలబడటానికి ఈ మాస్టర్ కీ అనేది మన గొంతుకను మనం మన నిమజ్జతల కోసం మరి ఇప్పటానికి వాళ్ళ పక్షాన మాట్లాడటానికి, మన అభివృద్ధి చేసుకోవడానికి ఈ డీసెంట్రలైజేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి మాస్టర్ కీ టీవీ బహుజనాభివృద్ధే దేశాభివృద్ధి అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. అంటే 80% ఉన్న బహుజనులు అభివృద్ధి చెందకుండా దేశం అనేది అభివృద్ధి సాధ్యం కాదనేది చైర్మన్ సార్ నినాదం. సో ఇది మీకేమనిపిస్తుంది? అంటే నిజమేనా? వాస్తవమే. ఎప్పుడు కూడా ఏంటంటే అందరూ కూడా బహుజనులందరూ అందరి కూడా ఆయన అన్నాడు, ఆయన మీరు నదులని అనుసంధానం చేయమన్నాడు అంబేద్కర్ గారు. అందరికి విద్య ఇవ్వనడు ఆయన, అందరికి ఉపాధి కల్పించమన్నాడు ఆయన. అందరూ అప్పుడు భారతీయులమే, ఇప్పుడు భారతీయులే, ముందు కూడా అందరికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పిన ఆయన. ఇంకోటి కూడా ఏం చెప్పిండే ఆయన, చిన్న రాష్ట్రాలు చేయమన్నాడు ఆయన. 30 కోట్ల ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, 137 కోట్ల ఉన్న మన ఎందుకు ఉండకూడదు, ఇప్పటికీ మనకు చాలా ఇది ఉంది. అందుకనే ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించాడు ఆయన. ఏ సమస్య పెట్టలేదు కానీ, అంటే అది ఎస్సీ సమస్య కావచ్చు. సో మీ ఉద్దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గ్రేటెస్ట్ విజనరీ, గ్రేటర్ అంటే అసలు విజ్డమ్, అసలు ఇంటర్నేషనల్ స్కాలర్ ఉన్నా, ఇంటర్నేషనల్ విజ్డమ్ ఉన్నా, ఇంటర్నేషనల్ ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్ ఆయన నాకు చాలా ఇది అనిపిస్తుంది. రైట్ సార్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈరోజు అవార్డు తీసుకోబోతున్నారు కదా, మీకు ఇస్తున్న అవార్డు ఏంటి, ఈ అవార్డు పట్ల మీ అభిప్రాయం ఏంటి? సరే, అవార్డు అనేది మనకు ఒక రకమైనటువంటి ప్రోత్సాహం, అంటే మనం చేసుకున్న పనికి దానికి ఒక గుర్తింపు. ఎందు నిజంగా వాస్తవం ఏంటంటే అది మేము ఎప్పుడు కూడా కోరుకోలేదు, అయినా కూడా ఆయన కోరుకోవసలేదు సార్. అంటే మీలో ఆ విషయాలు అంటే ఏంటంటే మన వాళ్ళు అందరూ ఏంటంటే చాలామందికి అలా పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, భారతరత్న లాంటివి ఇస్తున్నారు. అంటే అది మన అరువులే కనుక చాలామంది మన వాళ్ళు అరువులు ఉన్నారు, భోజనంలో కూడా అంతకన్నా పెద్ద చాలా వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం, అది మనకు రావట్లేదు. కానీ ఇలాంటి మనల్ని మనం గుర్తించుకో ఎందుకంటే యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, యూ రికగ్నైజ్ ఆల్, యూ రెస్పెక్ట్ ఆల్, యూ లవ్ ఆల్, యూ సర్వ్ ఆల్, యూ గో టు యువర్ రోడ్స్. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై భీమ్ సార్. జై భీమ్ సార్.